ప్రభుత్వం ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మంచినీటిని అందించడమే ధ్యేయంగా పనిచేస్తుందని, ఆ క్రమంలోనే జలజీవన్ మిషన్ పథకం ఏర్పాటు చేశారని ఆత్మకూరు ఎంపీడీఓ శ్రీనివాసులు తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం జలజీవన్ మిషన్పై అవగాహన సదస్సు నిర్వహించారు. నీటిని శుద్ది చేసే విధానాన్ని ప్రయోగాత్మకంగా చూపించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీనివాసులు మాట్లాడుతూ, ప్రతి ఇంటికి మంచినీరు అందించాలనే లక్ష్యంతో జలజీవన్ మిషన్ ఏర్పాటు చేశారని తెలిపారు. అనంతరం ఎంపీడీఓ మాట్లాడుతూ, ప్రజలకు సురక్షిత నీరు అందించాలని, ప్రతి 15 రోజులకొకసారి మంచినీటి ట్యాంకులను శుభ్రం చేసి క్లోరినేషన్ చేయాలని అన్నారు. ఎక్కడా కూడా పైపుల లీకేజీ లేకుండా, నీరు కలుషితం కాకుండా పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీరింగ్ సహాయకులు తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఇంజనీర్ నాయోమి, జేజేఎం నిర్వాహకులు శర్మ, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీరింగ్ సహాయకులు పాల్గొన్నారు. ఎంపీడీసీలకు, పంచాయతీ కార్యదర్శులకు, సచివాలయ ఇంజనీరింగ్ సహాయకులతో అందరూ కలిపి జలజీవన పైన అవగాహన శిక్షణా కార్యక్రమం, ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి అందరూ సర్పంచులు, ఎంపీడీసీలు, ఇంజనీరింగ్ సహాయకులు, పంచాయతీ కార్యదర్శులు హాజరై ఈ శిక్షణలో పాల్గొనడం జరిగింది. అలాగే మన ఎంపీపీ గారు, గౌరవనీయులైన ఎంపీపీ గారు కేటా వేణుగోపాల్ రెడ్డి గారు ఈ సమావేశానికి అధ్యక్షత వహించడం జరిగింది. అలాగే ఏఈ ఆర్డబ్ల్యూఎస్ నయోమి గారు కూడా రావడం జరిగింది. అలాగే నెల్లూరు నుంచి ఆర్డబ్ల్యూఎస్ నుంచి ఈ శిక్షణ సంబంధించి నిర్వాహకులకు వచ్చి ఈ శిక్షణ కార్యక్రమం చెప్పడం జరిగింది. ఈ శిక్షణలో ఏ విధంగా వాటర్ని వాడాలి, వినియోగం వాటర్ వినియోగంపై ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, అదేవిధంగా శానిటేషన్ విషయాలపైన అవగాహన, ఇంకుడి గుంటలు వాటిపైన అవగాహన కల్పించడం జరిగింది. ఇదేవిధంగా సర్పంచులు ఈ శిక్షణలో ప్రతి ఒక్క విషయాన్ని పరిశీలించుకొని ఏ విధంగా మనం ప్రజలకి సురక్షితమైన మంచినీరు అందించాలనేది తెలుసుకొని దాని ప్రకారం ఫాలో అయ్యి గ్రామ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా ఇందు మూలంగా వారికి విన్నవించడం జరిగింది. మనకి లేకపోతే ఆ గైడెన్స్ ప్రకారం మనం కొద్దిగా మార్పులు చేసుకుని చేసుకోవాలి. దానికి రెండు రోజులు కూడా ప్రతి గ్రామంలో కూడా మనం 5 మంది మేడల్ని మనం వాటర్ క్వాలిటీ టెస్ట్ కోసం కూడా ఎంపిక చేసుకున్నాం. వారిని కూడా ఈ యొక్క సర్టిఫికేట్ ద్వారా ప్రతి పంచాయతీలో సంబంధించి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ద్వారా ఆ యొక్క వాటర్ క్వాలిటీ టెస్ట్ చేసి మనం త్రాగే నీరు మంచిగా కాదా అనే విషయం కూడా తెలుసుకునేగా మనం కొద్దిగా ఇబ్బంది చేయాలండి. మనం ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క కమ్యూనిటీ కంట్రిబ్యూషన్ కాబట్టి ఈరోజు మనం చూస్తున్నాం లైఫ్ ఎన్విరాన్మెంట్ అనే ఒకటి మన పర్యావరణం అనేటువంటిది చాలా వరకు కలుషితం. అంటే మన చేసే ద్వారా మన పర్యావరణాన్ని మనం పాలు చేసుకుంటున్నాం. దీనివల్ల మనకి ఇప్పుడు మన యొక్క ఈ వ్యవస్థలో చూస్తే అనేక వర్క్ మామూలుగా తొందరగా అది పూర్తి చేయాలంటే ఈ అమౌంట్ పడే అన్నింటిలో వస్తుందండి. అమౌంట్ వచ్చినాక వాళ్ళు స్టార్ట్ చేస్తామన్నమాట. ప్రతి గ్రామానికి మంచినీళ్ళు ఇచ్చే విధంగా, ప్రతి ఇంటికి కుళాయి ఉండే విధంగా ఇది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇద్దరు కలిసి ఇచ్చిన స్కీమ్ ఇది చేసేయమని. దీంట్లో అంతకుముందు మనం మామూలుగా ల్యాబరేటరీ సైన్సెస్ ఏదైతే స్వచ్ఛ భారత్ మిషన్ అని ఏదైనా ఇష్టం వచ్చారో అట్లా చేసేది కూడా జలజీవన్ మిషన్ అని మనకు స్కీమ్ పెట్టి ప్రతి ఇంటికి కుళాయి ఉండాలని మనకి ఈ స్కీము. ఈ స్కీమ్లో మామూలుగా మనం ఇందాక స్టార్ట్ చేశారు కదా మా సర్పంచ్ గారు, ఒక టీం మేము పెట్టున్నాము పీడబ్ల్యూఎస్సీ కమిటీ మెంబర్స్ అని. ఆ పీడబ్ల్యూఎస్సీ కమిటీ మెంబర్స్ అది వాళ్ళు కాబట్టి మెంబర్సా కాదనుకోండి, ఇది ఎవరికి తెలియదు. అప్పుడు అందరూ మేము సెక్రటరీని అడిగి వాళ్ళ పేరు రాసి పెట్టించేస్తాం అందరికీ 15 మెంబర్స్. Viswasai is Dr. SRK School. Comfortable timings for students. 9 a.m. to 4:45 p.m. Complete stress-free education. Personal counseling for students. Full-fledged lab, library and spacious classrooms. Own playground area. Computer awareness for all. Address: Viswasai is Dr. SRK School. Magunta layout, Nellore.